మన చీఫ్ జస్టిస్ గారికి అందిస్తారు. హలో హలో, ఈరోజు మహదానందకరం. మీరు రావటం ఆ దుర్గమ్మ తల్లి ఇచ్చిన వరం. నేను ఊహించలా వినిపిస్తానని నా స్వరం. మీలాంటి వాళ్ళను చూసి స్ఫూర్తి పొందుతున్నారు యువతరం. వారి మాటను పాటించాలి నిరంతరం. అందుకే ఆహ్వానించాం అందరం. మీ రాకతో పులకించింది మందిరం, మీ మాటతో పులకించబోతుంది సుందరం. మాకు ఈరోజు నిజంగా నూతన సంవత్సరం. మా యొక్క బార్ అసోసియేషన్ కి ఇచ్చిన ఆస్కారం, అంగీకరించిన మీ సంస్కారం, ఢిల్లీ నుంచి కదిలొచ్చింది అధికారం, అది తెలుగు నేల మీద మీ మమకారం. మీలాంటి న్యాయమూర్తుల వల్ల పొందాలి ఉపకారం. చట్టానికి మీరిచ్చారు ఆకారం. సేవ అనేది అనుకోకూడదు భారం. మీలాంటి వాళ్ళు పెట్టనటువంటి బేరం. తెలుగువాడు ఎప్పుడు చేయని నేరం. చూపించారు న్యాయాల సారం. పేదవాడికి పెట్టారు ఆహారం. అది సార్ మీ వ్యవహారం. సమస్యలు చేశారు పరిష్కారం. అందరి తరఫున మీకు నమస్కారం. ఎందుకంటే ఆ రంగానికి ఆయన సాటి. పడాలి తీరాలనుకుంటాడు పోటీ, న్యాయంతో పడతాడు భేటీ. అద్భుతంగా చేస్తున్నాడు తన డ్యూటీ. అది ఆయనకున్న ఎలిజిబిలిటీ. అందరిలో చూపించారు ఈక్వాలిటీ. తీర్పుల్లో చూపించారు రియాలిటీ. దానికి కారణం మీ సిన్సియారిటీ. అంత గొప్పవాడమ్మా మీ పెనిమిటి. నేను రాంగాని అసలు ఇంకో విషయం తెలుసా, న్యాయవాదులు అందరూ తెలుసుకోవాలి. తెలుగులో నుంచి ఇంగ్లీష్ పుట్టింది సార్. ఇంగ్లీష్ నుంచి తెలుగు కాదు, ముఖ్యంగా మీ లాలో సెక్షన్. సెక్షన్ అంటే ఏంది? ఎస్ అంటే శ్రద్ధగా, ఈ అంటే ఏం జరిగిందో, సి అంటే కరెక్ట్ గా తెలుసుకొని, టీ అంటే తీర్పు, ఐ అంటే ఇవ్వవయ్యా, ఓ ఓ ఎన్నంటే న్యాయమూర్తి అని చెప్పిందే సార్ సెక్షన్. అడ్వకేట్. అడ్వకేట్ అంటే ఏమనుకుంటున్నారు? ఏ అంటే ఎవరికి భయపడక, డి అంటే ధైర్యంగా, వి అంటే వాదించి, ఓ అంటే ఓహో అనే పవిత్రమైన, సి అంటే కోర్టులు, ఏ అంటే అద్భుతమైన, టి అంటే తీర్పును, ఇ అంటే ఇచ్చే మహానుభావుడు అడ్వకేటు. జడ్జి. జడ్జి అంటే ఏమనుకున్నారు? జే అంటే జనాల దృష్టిలో, యు అంటే ఉత్తమమైన, డి అంటే దేవుడుగా, జి అంటే గౌరవింపబడి, ఇ అంటే ఎంతో మహోన్నతుడు సార్ జడ్జి.